టెస్ట్ చూస్తే పేదల బియ్యాన్ని కొందరు పెద్దలు పక్కదారి పట్టిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రధాన అడ్డాగా మారింది. అధికారులు అడపాదడపా దాడులు జరిపి అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నా అక్రమార్కులు మాత్రం లెక్క చేయకుండా తమ పని తాము చేసుకుపోతున్నారు. తాజాగా మిర్యాలగూడ మండలం కేశవనగర్ నుండి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 10 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని మిర్యాలగూడ రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకోవడంతో పాటు ఆటోను సీజ్ చేశారు. ఈ బియ్యం దందా వెనుక ఉన్న సూత్రధారుల గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఉండలే అక్కడ.